and International for your service. వెల్కమ్ టు యోయో న్యూస్ 24. నేను రవి. వేగం అంటే జియో అన్నట్లుగా ముందుకు కదులుతుంది. రిలయన్స్ జియో కంటే మరే నెట్వర్క్ కూడా అందించలేని స్పీడ్తో ఉందని తాజా ట్రాయ్ నివేదిక ద్వారా ఈ విషయాలు మరోమారు రుజువైంది. టెలికాం రంగంలోనే సంచలనాలకు క్యారఫ్ అడ్రస్గా నిలిచిన జియో రెట్టింపు ఉత్సాహంతో కస్టమర్లను సొంతం చేసుకోవడంలో ముందుంది. జియో వేగానికి తగ్గట్టుగా ఇస్తున్న ఆఫర్లను ఒకసారి గమనిద్దాం. మొబైల్లో అత్యధిక వేగం డేటా బదిలీ 4G సేవల్లో రిలయన్స్ జియోదే అగ్రస్థానమని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రచురించిన తాజా నివేదికలో వెల్లడైంది. జియో డేటా డౌన్లోడ్ వేగం పోటీ సంస్థలైన భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ కంటే రెట్టింపు ఉందని తేలింది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ సగటు వేగానికి సంబంధించి ట్రాయ్ ప్రతి నెలా నివేదికిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలయన్స్ జియో డౌన్లోడ్ వేగం 16.48 MBPS నమోదైంది. జనవరిలో ఇది 17.42 MBPS కావటం గమనార్హం. ఇంత వేగం వల్ల 5 నిమిషాల్లోపే సినిమాను డౌన్లోడ్ చేసుకునే వీలవుతుంది. ఫిబ్రవరిలో ఐడియా సెల్యులర్ డేటా డౌన్లోడ్ వేగం 8.33 MBPS కాగా ఎయిర్టెల్ది 7.66 MBPS మాత్రమే. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ఈ 3 సంస్థల డేటా డౌన్లోడ్ వేగం కాస్త తగ్గింది. ఫిబ్రవరిలో డేటా డౌన్లోడ్ వేగం రిలయన్స్ కమ్యూనికేషన్స్ .com 2.67 MBPS కాగా టాటా డొకమో 2.52, ఎయిర్సెల్ 2.01 MBPS నమోదైంది. దేశవ్యాప్తంగా ఖాతాదారుల నుంచి మైస్పీడ్ యాప్ సాయంతో డేటా వేగాన్ని ట్రాయ్ నమోదు చేస్తోంది. అయితే ఒక ప్రైవేట్ కంపెనీ ఓక్లా ఇచ్చిన నివేదిక ఆధారంగా వేగవంతమైన నెట్వర్క్గా ఎయిర్టెల్ ప్రచారం చేసుకోవడంపై ప్రకటనల ప్రమాణాల మండలి ఆస్కీకి రిలయన్స్ జియో ఫిర్యాదు చేసింది. దీనిపై ఆస్కీ స్పందించి ఈ నెల 11లోగా ఆ ప్రకటనను సరిదిద్దాలి, లేకపోతే ఉపసంహరించాలని ఎయిర్టెల్కు వార్నింగ్ ఇచ్చింది. అయితే తమ నివేదిక ఖచ్చితమని అటు ఓక్లా పేర్కొంటోంది. అంతేకాదు, టెలికాంలో మరిన్ని ఆఫర్ల జోరు సభ్యత్వం పొందేందుకు 300 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ప్రస్తుత అపరిమిత కాలింగ్, అపరిమిత డేటా వినియోగం సేవలు మరో 3 నెలలు పొందవచ్చని రిలయన్స్ జియో ప్రకటించడం టెలికాం రంగంలో ఇప్పుడు సంచలనమే అయింది. అపరిమిత కాలింగ్, డేటా ఉచిత సేవల ఫలితంగా సమకూరిన 10 కోట్ల మంది చందాదారుల్లో 7.2 కోట్ల మంది 99 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. తమ చందాదారులను కాపాడుకునేందుకు పోటీ సంస్థలు కూడా ఛార్జీలు తగ్గించడంతో పాటు అపరిమిత సేవల ఆఫర్లు ఇప్పటికే ప్రకటించాయి. మొత్తానికి జియో భారతదేశంలో సరికొత్త ఇంటర్నెట్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. మిగతా ప్రైవేట్ నెట్వర్క్స్కి చెమటలు పట్టిస్తోంది.